శాశ్వత గొడవ ఎక్కువైపోయింది. రెండు రోజులుగా ఈ శాశ్వత అధ్యక్షుడుగా మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు తనను తాను ప్రకటించుకోవటం, దీని మీద నిన్న నేను చెప్పా మధ్యాహ్నం పచ్చబండలో ఒక లేఖ రాశాను ఎలక్షన్ కమిషన్ వారికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ అని. ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం నేను ఎలక్షన్ కమిషనర్ సంబంధిత అధికారులను కలవడం జరిగింది. దీని మీద ప్రశ్న వేశా. నాకు చెప్పింది ఏంటంటే, ఇంకా మాకు మీ పార్టీ నుంచి, అంటే నేను పార్టీ సభ్యుడిగానే వెళ్ళాను అక్కడికి, ఇది సాధ్యమా? మన డెమోక్రటిక్ సెటప్లో మీకున్న నియమ నిబంధనల ప్రకారం ఈ రకంగా ఇటువంటి ఒక మతిమాలిన చర్య సమర్థిస్తారా అని నేను ప్రశ్నించడం జరిగింది. నా లేఖ అందింది, దాని మీద ఫుల్ కమిటీ అంతా కూడా చర్చించడం జరిగింది. మాకు ఇటువంటి మీరిచ్చిన సమాచారం ఉంది, పేపర్లో కూడా చదివాం, బట్ మాకు ఇన్ రైటింగ్ ఏం సమాధానం వస్తుందో చూసి కానీ మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే రేపు వాళ్ళు ఎలాగైనా చెప్పచ్చు, మా కొద్ది కాలానికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ప్రస్తుతానికి ఎన్నుకున్నామంటారా? మీరన్నట్టు పార్టీ ఉన్నంతకాలం లేకపోతే ఇతను జీవించి ఉన్నంతకాలం అతనే అంటాడా అనేది మాకు తెలీదు. అది వచ్చిన తర్వాత మేము చెప్తాం. మరి అసలు చెప్పకపోతే అన్న ప్రశ్న కూడా వచ్చింది. నార్మల్గా ఎవరైనా సరే ఫైల్ చేయాలి, అలా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. అసలు ఫైలే చేయకపోతే మామూలుగా 4 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్ష ఎన్నిక జరగాలి. అసలు ఫైలే చేయకపోతే నేను ఆ పార్టీ సభ్యుని కాబట్టి నాకు చెప్పింది ఏంటంటే, మరి అప్పుడు మీ పార్టీ తరఫున నువ్వు కానీ ఇంకెవరో కానీ పోటీ చేసే అవకాశం రాకపోవచ్చేమో అని చెప్పి అలా నాకు సమాధానం చెప్పడం జరిగింది. చూద్దాం, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది లైఫ్ లాంగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నో మోర్ యువజన శ్రామిక రైత కాంగ్రెస్ పార్టీ, మీరు పంపించండి. ఎంతవరకు ఉండగలరు చూసుకోండి. ఫండమెంటల్స్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేనుంటా, ఇట్స్ మై లైఫ్ అని పాటలు పాడుకుంటూ ఇలా చేయటం మంచి పద్ధతి కాదు. మరి ఎందుకని మీకు పక్కన ఉన్న అడ్వైజర్లు అందరూ పేరు, ఎంతమంది అడ్వైజర్లు, దిక్కుమాలిన అడ్వైజర్లు, దమ్మిడికి పనిచేసిన అడ్వైజర్లు అందరినీ మీ పక్కన పెట్టుకుని మీరు ఇలాంటి విచిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటే సభ్య సమాజం, డెమోక్రసీని గౌరవించే వాళ్ళు వీళ్ళందరూ చూసి నవ్వుతున్నారు. ఎంతోమంది నన్ను అడిగారు, ఏంటి మీ పార్టీ ప్రెసిడెంట్ లైఫ్ లాంగ్ అంట కదా అని. చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే మరి ఎంతైనా ఇంకా పార్టీలో ఉన్న సభ్యుడిగా బాధ అనిపిస్తుంది. అందరినీ కూడా అలాగే మతి లేని వారుగా అదో టైపుగా అనుకుంటున్నారు. మరి ఇలాగే ఉంటే మరి చాలా కష్టం. మరి చెప్తే ఇవాళ మరి మా ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు ట్వీట్ చేశారు, కరుణానిధి గారు శాశ్వత అధ్యక్షులు ఉన్నారు, అప్పుడు మాట్లాడిన వాళ్ళందరికీ మీద మాట్లాడుతారు అని ట్వీట్ చేశారు. అదే సార్, నేను అదే చూసా. మీ ప్రశ్న కూడా అదే కదా. అవును, మరి ఇంత జ్ఞానహీనుడు మరి జాతీయ కార్యదర్శిగా ఏదో సూట్ కేసు కంపెనీలు పెట్టి దొంగ అకౌంట్లు రాసుకున్నవాడు ఓకే, అంతేగాని తీసుకొచ్చి ఏదో పెద్ద పొలిటికల్ ఉద్దండులాగా ఈ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏంటి అది చేసేది? అక్కడికి ఇక్కడికి సూట్ కేసులు మోసి, ఆడేళ్ళకి ఏడేళ్ళకి సూట్ కేసులు మోసి, పెద్ద పెద్ద ఏజెన్సీలకు కూడా సూట్ కేసులు మోసి అదేగా వాడు చేసే పని. అంతగా ఏం చేస్తాడండి? ఇప్పుడు ఉంది, అదే చిట్టా ఉంది, ఎవడెవడ దగ్గరికి ఎన్ని సూట్ కేసులు పంపుతున్నాడు అంత చిట్టా ఉంది.
అన్ని నోట్ చేసి పెడుతున్నా, చేర్చవలసిన చోటు చేరుస్తా. నిన్న వాడికి పంపాడు, మొన్న వాడికి పంపాడు, ఇవాళ ఎవరితో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడి పంపుతానన్నాడు. అంతా ఉందరా అంటే అపాపరేట్ టైం. ఎందుకు ఊరికైనా అస్త్రాలన్నీ తీసేయటం మొక్క తీయం. సరే, కరుణానిధి గారు శాశ్వత అధ్యక్షుడిగా ఉన్నారు, మీకు కళ్ళు లేవురా కదవలారా అని చెప్పి మా ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి గారు తిట్టారు. పచ్చ మీడియాని నన్ను అందరినీ తిట్టారు. అంటే వాళ్ళ దృష్టిలో పచ్చ మీడియా, నిజం పచ్చ మీడియా, రియల్ మీడియాని ముందు ఉన్నట్టుగా రాసే మీడియాని మా పార్టీ వాళ్ళు పెట్టుకున్న పేరు పచ్చ మీడియా అది. సో ఆయన చెప్పింది జీవితకాలం కరుణానిధి గారు లేరా అని అడిగాడు. ఉన్నారు కానీ ఎలా ఉన్నారు, ఆయన జీవితకాలం ఉన్నా జీవితకాలం ఆ నాలుగేళ్లకు ఒకసారి ఆ ఎన్నిక జరిగింది, ఆ ఎన్నికలో సింగిల్ నామినేషన్ వచ్చింది, ఆ పీరియడ్కి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఆయన జీవించినంతకాలం 1969 నుంచి అన్నాదురే ఆయన పార్టీ అధ్యక్ష పదవి తీసుకోలేదు. ఆ తర్వాత ఎందుకంటే నాయనగారు ఆయన పెరియార్ గారు వస్తారని ఆయన రాలేదు, ఈయన చనిపోయాడు, ఈయన కంటిన్యూ అయ్యాడు అప్పటి నుంచి. బట్ మినిమం కామన్ సెన్స్ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ కదా ఉన్నాం, కనీసం ఆ డిఎంకే వాళ్ళతో మాట్లాడాలి కదా. నేను ఈరోజు ఆ డిఎంకే మాజీ మంత్రులు అతిపెద్ద నాయకులతో మాట్లాడి అడిగా. ఎందుకంటే ఏడు మెంటలోడని చెప్పి నాకు తెలిసినా కూడా మా జాతీయ కార్యదర్శి ఏం తెలియనోడని ఏమో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడేంటి, నిన్న నాకు ఎలక్షన్ కమిషనర్ కూడా చెప్పలేదు, ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడేంటి బడుద్దా అని చెప్పి నేను అంటే నేను బూతులు పెట్టినాను కానీ బడుద్దాయి బూత్ కాదు. సో ఏంటి బడుద్దా అని చెప్పి నేను మాట్లాడితే ఎవ్రీ టైం దర్ ఈస్ ఎ నోటిఫికేషన్, అవర్ క్యాలెండర్ ఈస్ ద సింగిల్ అప్లికేషన్, as there is no candidate to contest, he was declared as the president. And this process got repeated at frequent intervals, several times. అంటే ఎన్నో సార్లు ఈ ప్రాసెస్ రిపీట్ అయ్యి ఆయన జీవితకాలం ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కానీ ప్రతిసారి ఎన్నికయ్యాడు తప్ప నేనే అధ్యక్షుడిని నేనే అధ్యక్షుడిని చచ్చిదాకా నేనే అధ్యక్షుడిని అని చెప్పుకోవాలి. అది డిఫరెన్స్. దీని మీద ఏమైనా ఛాలెంజ్ చేస్తానంటే మా ఓనమాలు తెలియని దొంగ లెక్కలు తప్ప ఓనమాలు తెలియని విజయసాయి రెడ్డికి మీడియా ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తాను. ఎన్నిక కాకుండా ఒకేసారి జీవితకాలానికి కరుణానిధి గారు ఉన్నారు, దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది అని నువ్వు చెప్తే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదా, అందరికీ సూట్ కేసులు పంపించి కాళ్ళకి దండం పెట్టి ఏదో డిస్క్వాలిఫై చేయాలని చూస్తున్నావు కదా. అది నువ్వు కాదు, నువ్వు నీ బాసు ఏ వన్ ఎటువలకి జీవితకాలంలో చేయలేరు. సో ఓపెన్ ఛాలెంజ్, ఎందుకంటే నేనేమి వైలేట్ చేయలేదు కదా. నిన్ను ఏమన్నాను, నిన్ను ఏటు అని ఇంకొకరిని ఏమన్నాను అన్నంత మాత్రాన అది చరిత్ర. అది ఒక రెండు కేసుల్లో ఉన్నారు, నన్ను పెట్టాడు కాబట్టి ఎవరి కేసులో ఏమని పెట్టాడు అనుకో, ఆ కేసులో నేను ఏమన్నా, ఆ 32 కేసుల్లో అతను ఏమన్నా నువ్వేటు ఏముంది అందులో. సో నేను నువ్వు ఎప్పుడు విప్పించింది లేదు చచ్చింది లేదు ఏముంటుంది ఇంకా అందులో, నేనే పార్టీలో చేరింది లేదు, ఏం చేస్తాను నువ్వు మోసుకుని తిరిగినంత మాత్రాన పని జరిగిపోతా వెరీ ఫోర్స్. సో ఏదో బట్ నీకు ఒక అవకాశం ఇస్తున్నా, నువ్వు చెప్పింది తప్పు అయితే నువ్వు రాజీనామా చెయ్యి, పో అవతలకి బదులు రాసుకో, నేను చెప్పింది తప్పు అయితే నేను చేస్తా, ఆర్ యు రెడీ ఫర్ దిస్ ఛాలెంజ్, స్టడీ అయితే చెప్పు మరి చూసుకున్నాం. ఇలా ఇలా రకరకాలుగా అవాకులు చవాకులు ఏంటో ఏమి కొట్టుకుంటున్నావు అడిగి దీనికి సందర్భం
అదే సార్ మీరు అంటారు కదా శారీరక సవాల్ ఇస్తున్నారు అయితే నిరూపించాలని. ఎందుకంటే అతను మా పార్టీ అధ్యక్షుడిని మిస్లీడ్ చేస్తున్నాడు. నెంబర్ టూ పొజిషన్ లో ఉండి అతను మిస్లీడ్ చేసి ఎందుకు పరికరాడు వాడు ఇతనికి ఏమి తెలియదు అని ఒక అప్రతిష్ట మా పార్టీ అధ్యక్షుడికి క్రియేట్ చేయడానికి ఇతను ట్రై చేస్తున్నాడు. అది నా అనుమానం. ఎందుకంటే ఈ మధ్య అతను ట్వీట్లు పెడుతున్నాడు. సపోజ్ నేను ఎవరో చంద్రబాబు నాయుడు గారు తిట్టారు అన్నారు ఏదో అన్నారు అంటే అన్నది కూడా కింద పెడతాడు, పెట్టి పైన ట్వీట్ పెడతాడు ఏదో రింగ్ అన్నాడు అదేదో చెప్పాడు. బట్ అంటే అన్నాడు మళ్ళీ ఏంటి కామెంట్ దాని కింద చూసావా ఏంటి కామెంట్ చేసిన కామెంట్ల తిట్లకి అవి కూడా పెట్టుకుంటా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తల్లికి తల్లిని గంటేసిన వాడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు ఏం న్యాయం చేస్తాడు అని చెప్పి అన్నారు. సో దానికి అతను ఏదో ఒక కామెంట్ పెట్టి కింద రాశాడు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ కూడా అటాచ్ చేశాడు. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లిసన్ కేర్ఫుల్లీ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు తల్లి బాగా చాలా విలువైందే కదా, మనందరికీ సెంటిమెంటే కదా తల్లి. తల్లి మోస్ట్ ప్రెషస్, సృష్టిలో అతి విలువైనది తల్లి. చాలా మంది చెప్తూ ఉంటారు డబ్బుదే ఉంది అని, అంటే డబ్బు తృణప్రాయం వస్తుందే పోతుంది తల్లి తల్లి అని. సో మా నాయకుడు తనకున్న తృణప్రాయమైన తల్లి సంపాదించిందా మనవడు సంపాదించాడో ఎలా సంపాదించాడో అన్నది పక్కన పెడతాడు. తృణప్రాయమైన ఆస్తిని అంతా తన వద్ద ఉంచుకుని ఎంతో విలువైన తల్లిని ఆ శనికి ఆ రాష్ట్రాన్ని చూసుకుంటానికి, మరి తల్లిని శల్లి కోసం తల్లిని వదులుకున్న వ్యక్తి తృణప్రాయమైన ధనాన్ని అశాంతం అతను ఉంచేసుకుని, అంటే పరికి మారిన ధనాన్ని తనుంచుకుని విలువైన తల్లిని శల్లికిచ్చిన ఆ మహానుభావుణ్ణి మరి చంద్రబాబు నాయుడు గారు అలా అంటాం సమంజసం కాదేమో అని కూడా నాకు అనిపించింది. మరి దాన్ని అతను ట్వీట్లో కూడా పెట్టి రాశాడు. అంటే ఆ త్యాగాన్ని గుర్తించమంటున్నా, రికగ్నైజ్ మై త్యాగం. ఎంత త్యాగం, నేను తల్లి వదులుకుంటాను, డబ్బుదే ఉందండి అడుగుకుంటు ఇంకేదో రెండు నాలుగు స్కామ్లు చేసుకుంటే వస్తాయి మళ్ళీ పదివేల కోట్లు రావాయండి, దేశంలో వస్తుంది నాకు, లిక్కర్లో వస్తుంది, బొల్లాడులో వస్తుంది, ఏముంది డబ్బు ఖాళీ ఉంది, అది అది గొప్ప తల్లిని చెల్లి కోసం వదులుకున్నాడంటే దట్ ఈస్ సాక్రిఫైస్. బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, కర్ణుడు వీళ్ళందరికీ ఒక సింగిల్ దేశంతో డిపాజిట్ లేకుండా చేసాడు మా నాయకుడు. అటువంటి మా నాయకుడిని ప్రజల్లో ఏహ్యభావంగా చిత్రీకరించాలని చూస్తున్నాడు మా పార్టీ ఉపనాయకుడు. ఇటువంటి తిక్కుమాల నిర్ణయాలు తీసుకుని నేనే శాశ్వతం అని ఎవరు అంటున్నారు నిన్న సోషల్ మీడియాలో, నేనేమో నిన్నన్నా ఏది ఇంకెందుకు బాబు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి రేపు అసెంబ్లీలో తీర్మానం పెట్టారా ఇదంత వ్యాలిడ్ అది అంతే వ్యాలిడ్ అని నాకెవరో నిన్న మెసేజ్ పెట్టారు, రాజుగారు మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, అసలు ఒక రిజల్యూషన్ మర్చిపోయారు సార్ అన్నాడు. నిన్న అప్పుడు ఫోన్ చేశాను ఏంటండి అన్నా, శాశ్వతంగా బెయిల్ కూడా తీర్మానం చేసేసుకుంటే శాశ్వత బెయిల్ తీర్మానం కూడా చేస్తారు. వచ్చింది కోర్టు, ఇక్కడ ఎందుకో వచ్చింది ప్రజలు ఏదో ముఖ్యమంత్రి కింద డిక్లేర్ చేసుకుంటే ఇది అంతే, లైఫ్ లాంగ్ అంటే కుదరదు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని రూల్స్ ఉన్నాయి, ఒకసారి రూల్స్ వ్యతిరేకిస్తే ఏదైనా చేసేయచ్చు.